మామూలుగా మనకు యూట్యూబ్ షార్ట్స్లలో రీల్స్లలో ఇలాంటి వుడెన్ టాయ్ కనిపిస్తూ ఉంటుంది. మామూలుగా మనకు ఇక్కడ 1 రూపీ కైన్ పెట్టనే తిరుగుతూ ఉంటుంది. సో ఇది అలాంటిది అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది అండ్ దీని అనుకున్న మెకానిజం ఏంటనేది ఈరోజు నేను చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయన్ క్రియేటివ్ వర్క్స్. అందరు ఎలా ఉన్నారు? సో ఇది ఎలా తయారు చేస్తానో మీకు ఈరోజు చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా, లెట్స్ గో టు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మొదటగా నేను ఒక జమాల్ చెట్టు యొక్క కర్ర అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇది రౌండ్ షేప్లో కట్టుగా ఉంటుంది. సో తర్వాత ఒక మార్కర్ తోటి దీని మీద ఒక లైన్ అనేది గీస్తున్నాను అనమాట. మీరు చూడవచ్చు మొత్తం కూడా చుట్టూ కూడా కట్టు లెవెల్లో అనేది లైన్ అనేది వచ్చింది. సో తర్వాత ఈ లైన్ మీద మనం యాక్సిల్ బ్లేడ్ తోటి కట్ చేయాలన్నమాట. సో లైన్ మీద క్రాస్ కాకుండా కట్టుగా గీసి కట్ చేయాలి. సో ఫైనల్గా అయితే కట్ చేసేసాను అనమాట. ఇది కొంచెం హార్డ్గా ఉంది, కొంచెం అందుకే లేట్ అయిందనమాట. సో మీరు చూడవచ్చు కట్టు రౌండ్ సర్కిల్ అనేది కట్టుగా ఉంది దీనికి. సో ఇలాంటిది ఇంకొక ముక్క కూడా కావాలి మనకు, అందుకే ఇంకోటి కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇలాంటివి రెండు కట్ చేశాను. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి పేడుని తీసేయాలన్నమాట, ఎందుకంటే దీని లోపల ప్లెయిన్గా కట్టుగా ఫినిషింగ్ అనేది బాగుంటుంది. స్క్రూ డ్రైవర్ తోటి దీని మీద ఉన్నటువంటి పేడుని నేను ఒడగిస్తున్నాను. సో మనకైతే 2 సర్కిల్ కూడా కట్టుకొని వచ్చాయి. ఇప్పుడు తర్వాత దీన్ని MD పేపర్ తోటి రబ్ చేస్తున్నాను అనమాట. ఈ రెండింటి మధ్యన కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం కంప్లీట్గా రబ్ చేయాలన్నమాట, స్మూత్గా వచ్చేటంత వరకు. సో తర్వాత వీటి మధ్యన గ్యాప్ లేకుండా చూసుకోవాలి, అప్పుడు ఫినిషింగ్ మంచిగా ఉంటుంది. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం DC గేర్ మోటార్ పెట్టడానికి చిన్న హోల్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, దీనికి హోల్ పెడుతున్నాను, చూడండి. తర్వాత దీని మధ్యలో ఒక బాక్స్ షేప్ అనేది గీస్తున్నాను, ఎందుకంటే దీన్ని కట్ చేసి దీంట్లో DC మోటార్ అనేది పెట్టాలి. సో అందుకే ఒక బాక్స్ అనేది గీశాను. తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ తోటి దీనికి చిన్నగా హోల్ అనేది పెట్టాలి కట్ లైన్లో. సో కొంచెం చిన్నగా కొట్టాలన్నమాట, లేకపోతే ఆ చెక్క ముక్క అనేది ఇరిగిపోతుంది. సో కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఓకే, ఫైనల్గా అయితే దీనికి హోల్ అనేది కంప్లీట్ అయిపోయింది, హోల్ పెట్టేశాను. సో తర్వాత ఇప్పుడు దీంట్లో గేర్ మోటార్ అనేది ఒకసారి, ఇది ఇప్పుడు DC గేర్ మోటార్ అని యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది లోడ్ పడ్డా కానీ కరెక్ట్గా తిరుగుతుంది. సో దీన్ని మిడిల్లో పెట్టేయాలన్నమాట. సో ప్రాపర్గా పెడుతున్నాను. ఓకే, కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది, మీరు చూడవచ్చు. సో తర్వాత దీనిపైన ఇంకొక రౌండ్ సర్కిల్ ముక్కుంది కాబట్టి అది కూడా పెట్టేయాలి. మధ్యలో దీనికి ఒక చిన్న హోల్ అనేది పెట్టేసి ఈ DC గేర్ మోటార్ పైన ఉన్నటువంటి హ్యాండిల్లో దీన్ని తొడుగుతున్నాను. ఓకే, ఫైనల్గా అయితే పెట్టేశాను అన్నమాట. ఇప్పుడు ఒకసారి బ్యాటరీ పెట్టి చెక్ చేస్తున్నాను, తిరుగుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మీరు చూడవచ్చు పర్ఫెక్ట్గా తిరుగుతుంది, ఎటువంటి బ్రేక్ లేకుండా కరెక్ట్గా తిరుగుతుంది అనమాట. ఓకే, తర్వాత దీని కింద నేను ఒక సోల్డరింగ్ తోటి 2 వైర్లు కూడా సోల్డరింగ్ అనేది చేసేసాను మన మోటార్ కనెక్షన్ ఇచ్చుకోవడానికి. తర్వాత దీనికి అటు ఇటు కూడా 2 చొక్కా ముక్కలు అనేది పెడుతున్నాను కింద బేస్ కోసం. గ్లూ గమ్ముతోటి ఈ రెండింటిని కూడా అతికిస్తున్నాను. ఓకే, ఇవి పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయాయి. తర్వాత ఇంకొక చెక్క ముక్క అనేది తీసుకుంటున్నాను ఒక 2 ఫీట్ల లెంత్ తోటి. దీని మిడిల్లో 2 హోల్స్ అనేవి, చిన్న హోల్స్ అనేది తీసాను అనమాట, ఎందుకంటే దాని మధ్యలో మనం వైర్ అనేది కిందికి రావడం కోసం హోల్స్ అనేవి పెట్టాను. ఓకే, ఈ వైర్ని అయితే పెట్టేయాలన్నమాట కిందికి. కింది తీసుకొచ్చేసిన తర్వాత దీనిపైన దీన్ని పెట్టేయాలి. ఓకే, తర్వాత గ్లూ గమ్ముతోటి దీనికి గమ్ అనేది రాస్తున్నాను. ఓకే, తర్వాత ఈ 2 వైర్లను కూడా మూడేయాలి, లేకపోతే ఒక్కోసారి లోడ్ పడ్డప్పుడు అది ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పెట్టేశాను అనమాట. ఇప్పుడు అటు ఇటు కూడా 2 బొమ్మలు అనేది పెట్టాలి. దీనికోసం నేను ఇది వెదురు చెట్టు యొక్క ముక్కను తీసుకున్నాను. సో ఈ కర్ర అనేది మనకు ఉపయోగపడుతుంది. దీన్ని ఒక 2 ఇంచుల లెంత్ తోటి ఒక 2 ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. సేమ్ లెవెల్లో 2 ముక్కలు అనేది కట్ చేస్తున్నాను. ఓకే, మనకు 2 ముక్కలు కట్ అయిపోయిన తర్వాత అలాగే ఇంకొక కట్టె ముక్క అనేది తీసుకున్నాను వెదురుదే. సో ఇది ఒక 2 ఇంచుల లెంత్ తోటి చిన్న చిన్న ముక్కలుగా ఇలాంటి ముక్కలు ఒక 8 కట్ చేయాలన్నమాట. ఇలాంటి ముక్కలు ఒక 8 కట్ చేస్తాను. ఇప్పుడు వీటికి హోల్స్ అనేది పెడుతున్నాను. మొదటగా పెద్దవాటికి కట్టు అటు ఇటు కూడా 2 వైపులా కూడా హోల్స్ కట్టుగా పెట్టాలి. కట్ లెవెల్లో 2 వైపులా కూడా హోల్స్ అనేది పెడుతున్నాను. తర్వాత వీటికి కూడా నిలువుగా అటు ఇటు కూడా హోల్స్ అనేది పెడుతున్నాను. దీంట్లో నుంచి ఒక వైర్ అనేది తీస్తున్నాను, మీరు చూడవచ్చు ఇలా వైర్ అనేది తీయాలి. ఓకే, తర్వాత పెద్దదానికి పైన హ్యాండ్స్ కోసం ఇంకొక వైర్ ముక్కను కూడా బెండ్ చేస్తున్నాను.
ఓకే. దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ముందుకి, తర్వాత ఎక్స్ట్రా వైర్ని కట్ చేయాలి. ఓకే ఇప్పుడు పైన అయిపోయింది, ఇప్పుడు కింద కూడా లెగ్స్ కోసం ఇంకొక వైర్ ముక్కను కూడా పెడుతున్నాను. ఓకే ఇప్పుడు దీన్ని కూడా ముందుకి ఫోల్డ్ చేయాలి. ఓకే అయిపోయింది, ఇప్పుడు దీనికి లెగ్స్ హ్యాండ్స్ తొడగాలన్నమాట. ఓకే కొంచెం వైర్ ముక్క కొంచెం ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే దీన్ని కింద చెక్క మీద హోల్డ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. సో లెగ్స్ అయితే పెట్టేశాను, పైన హ్యాండ్స్ పెడుతున్నాను. ఇప్పుడు ప్రాపర్గా సెట్ అయిపోయిందన్నమాట. ఓకే లెగ్స్ హ్యాండ్స్ పెట్టేసేసాను. ఇప్పుడు మెయిన్గా ఐటమ్ వచ్చేసి హెడ్ హెడ్ కోసం నేను ఒక బోల్ట్ అనేది తీసుకుంటున్నాను అన్నట్టు. సో దీని ప్రాపర్గా మనకు హెడ్ టైప్ చుట్టాన్ని లుకింగ్ కూడా సేమ్ హెడ్ టైప్ ఉంటుంది కాబట్టి అట్లా పెట్టాను అనమాట. సో తర్వాత గ్లూ గమ్ తోటి దీన్ని అతికిస్తున్నాను. చూడవచ్చు మీరు ప్రాపర్గా ఇది అతికింది, చుట్టానికి లుకింగ్ కూడా సేమ్ మ్యాస్టీ మనిషి లెక్కనే ఉంది. సో ఇది కూర్చున్నది అనమాట. ఇప్పుడు దీన్ని ఈ చెక్క మీద హోల్డ్ చేయాలి. మనం ఇందాక ఎగస్ట్రా ఉంచినట్టు వైర్ని ఈ చెక్క మీద రెండు హోల్స్ అనేది పెట్టాను ఎగస్ట్రా. సో దాంట్లో నుంచి ఈ వైర్లని బయటికి తీయాలన్నమాట. సో ఎగస్ట్రా పార్ట్ని మనం వెనక్కి ఫోల్డ్ చేసి పెట్టాలి, అప్పుడు ఇది ఫోల్డ్ అయి ఉంటుంది దాని మీద చెక్క మీద ఎటు పోకుండా. సో ఇది ఎటు పడిపోకుండా హోల్డ్ అయి ఉంటుంది. ఓకే మీరు చూడవచ్చు కరెక్ట్గా నిలబడి ఉంది. సో దాని తర్వాత ఇంకొక చిన్న ముక్క అనేది తీసుకున్నాను, దానికి 3 హోల్స్ అనేది పెట్టాను. పైన కింద మిడిల్లో కూడా 3 హోల్స్ అనేది పెట్టాను. సో తర్వాత దీని హ్యాండ్స్కి తొడగాలన్నమాట ఈ బొమ్మకి. ఈ ఎగస్ట్రా వైర్ ముక్కను కూడా పైకి ఫోల్డ్ చేయాలి. సో మనకు అప్పుడు రెండు పక్కలు కూడా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు చూడవచ్చు సేమ్ యాషెస్ పట్టుకున్నట్టే ఉంది. సో తర్వాత ఇంకొక వైర్ ముక్కని కింద రౌండ్గా వంచాలన్నమాట, తర్వాత ఇంకొక దాంట్లో నుంచి తీసి దీనికి తొడగాలి. ఇందులో చూపించినట్టుగా తొడిగిన తర్వాత ఈ ఎగస్ట్రా వైర్ ముక్కని కిందికి ఫోల్డ్ చేయాలి, అప్పుడు అది హోల్డ్ అయి ఉంటుంది. మీరు చూడవచ్చు యాషెస్ అది పట్టుకున్నట్టే ఉంది బొమ్మ. సో అలాంటిదే సేమ్ యాషెస్ ఇటువైపు కూడా ఇంకొకటి తొడిగానన్నమాట. సో యాషెస్గా ఇటు పక్క కూడా పెట్టాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం మొదటగా తయారు చేసుకున్న దాని మీద పెట్టాలి. మిడిల్లో పెట్టేసిన తర్వాత దీనికి ఒక కార్నర్లో ఒక స్క్రూ అనేది ఎక్కించాలి ఈ రెండింటిని కలిపి. మీరు చూడవచ్చు దీంట్లో చూపించినట్టుగా పెట్టేయాలి. తర్వాత దీనికి బ్యాట్ అనేది ఇచ్చేస్తున్నాను. దీనికి ఒక సైడ్లో దీనికి గమ్ము పెట్టి అతికిస్తున్నాను, ఎందుకంటే కింద అతికిస్తే అది మనకు కట్ బ్యాలెన్స్డ్గా అవ్వదు. సో ఒక సైడ్కనే దీన్ని ఫోల్డ్ చేసి పెడుతున్నాను. సో గమ్తో అతికిచ్చేసాను. ఇప్పుడు వైర్ కనెక్షన్ ఇద్దాం. సో మొదటగా తీసుకున్నట్టు 2 వైర్లు ఉన్నాయి, ఈ బ్యాటరీ వైర్లని మొదటగా బ్లాక్ కనెక్షన్కి ఇచ్చేయాలన్నమాట. సో రెండింటికి కూడా కలుపుతున్నాను ఫస్ట్, బ్లాక్ని రెండింటిని కూడా కలిపేసాను. సో మిగిలిన రెండింటిని కలపకుండా అలా ఉంచాలి. తర్వాత ఏం చేయాలంటే దీనికి చెక్కకి ఇంకొక 2 హోల్స్ ఎగస్ట్రా హోల్స్ పెట్టానన్నమాట. సో ఈ రెండింటిలో కూడా 2 వైర్స్ని కూడా పెడుతున్నాను, రెండింటిలో కూడా 2 వైర్స్ని పైకి పెడుతున్నాను. సో మనకు పైకి వచ్చిన తర్వాత వాటిని పక్కకు ఫోల్డ్ చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత దీని మీద మనం కైన్ పెట్టగానే దానికి పవర్ సప్లై అయిపోయి మోటార్ అనేది తిరుగుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ 1 రూపీ కైన్ పెడుతున్నాను, చూడవచ్చు యాషెస్ పర్ఫెక్ట్గా తిరుగుతుంది. యాషెస్ అసలు మనుషులు తిప్పినట్టే తిరుగుతుంది, మనం పిండి రుబ్బినట్టే రుబ్బుతుంది అన్నమాట. కైన్స్ తీయగానే ఆగిపోతుంది. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. అయితే దీనికి ఆల్టర్నేటివ్గా స్విచ్ కూడా ఒకటి పెట్టాను అనమాట. ఓకే కైన్స్ పెట్టకుండా మనం ఇలా ఆన్ చేసి పెట్టుకున్నా కానీ తిరిగేటట్టు స్విచ్ పెట్టాను. యాషెస్ మనుషులు రుపుతున్నట్టే ఉంది. ఓకే చూసారుగా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎంతో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్.